ఈ సౌందర్య వేదం విభాగంలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పాలను ఉపయోగించి జుట్టుని స్ట్రైట్గా ఎలా మార్చుకోవాలి, అంటే స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. కొన్నిసార్లు ఈ జుట్టు అనేది అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటూ ఉంటారు. అంటే దీనికోసం ఎలక్ట్రికల్ హెయిర్ స్ట్రైట్నర్స్ వాడతారు. అయితే మీకు తెలిసిందే కదా, దీంట్లో రాడ్స్ ఉంటాయి, హీటింగ్ ఇది, దీంతో ఈ జుట్టు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది మీరు సహజ పదార్థాలతో చేసుకున్నారనుకోండి, జుట్టు దెబ్బతినదు. ఇలాంటి ఒక సహజ పదార్థం, చాలామందికి తెలియని పదార్థం ఏంటంటే పాలు. పాలను ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా జుట్టుని స్ట్రైట్గా మార్చుకోవచ్చు. పాలతో స్ట్రైట్నింగ్ ఏమిటి అని కొంతమందికి విన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఇలా పాలను ఉపయోగిస్తే జుట్టు స్ట్రైట్గా తయారవుతుంది, అవటంతో పాటు తగిన పోషణ కూడా జుట్టుకు అందుతుంది. దీంతో జుట్టు హెల్దీగా తయారవుతుంది. మరి పాలను ఉపయోగించి జుట్టుని స్ట్రైట్గా ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ముందు ఏం చేస్తారంటే చిక్కటి పాలు తీసుకోండి, పచ్చిపాలు. చిక్కగా ఉండేటువంటి ఈ పచ్చిపాలు తీసుకొని దానికి కొద్దిగా తేనెను కలపండి. అలాగే అరటిపండు గుజ్జు మెత్తగా చేసి ఈ అరటిపండు గుజ్జు కూడా కలపండి. అంటే చిక్కటి పచ్చిపాలకి కొద్దిగా తేనెని అలాగే అరటిపండు గుజ్జుని కలపండి, మిశ్రమం కింద తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా ఒక పెద్ద మూత ఉండేటువంటి స్ప్రే బాటిల్లో వేయండి. వేసేసి మూత పెట్టి బాగా గిలకొట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక సహజ సిద్ధమైనటువంటి హెయిర్ స్ట్రైటనర్ తయారవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే జుట్టుని చిక్కులు లేకుండా శుభ్రంగా దూకోండి. దూకొని ఆ తర్వాత కుదుళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి వరకు కూడా ఈ కుర్లు మొత్తం కూడా తడిచేలాగా ఈ పాల మిశ్రమం మీరు చేసుకున్నారు కదా, స్ప్రే బాటిల్లో పోసుకున్నారు కదా, దీంతో స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత వెడల్పుగా ఉండేటువంటి పళ్ళు ఉండేటువంటి దువ్వెంతో మళ్ళీ ఈ తలను దూకోండి. ఇలా చేస్తే ఈ తలస్నానం తర్వాత మీరు ఈ జుట్టు రింగులు పడకుండా ఉంటుంది. అంటే దీన్ని ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత, తలస్నానం చేసిన తర్వాత జుట్టు రింగులు పడకుండా స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఒక స్ట్రైట్నింగ్ ఏజెంట్ లాగా ఇది పనిచేస్తుంది. ఈ మాడ్ని దీన్ని ఉపయోగించి కొద్దిసేపు మర్దన చేసుకోండి. మర్దన చేసుకొని మరొకసారి దూకోండి. ఈ ప్యాక్ని ఒక 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత షాంపూతో తలస్నానం చేసేయండి. అయితే దీంతో పాల వాసన వస్తుంది. కాబట్టి పాల వాసన పోయేలాగా పూర్తిగా కడిగేసుకోవటం మంచిది. ఇలా చేసేటప్పుడు మీ జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత సిల్కీగా మారుతుంది. మారటంతో పాటు స్ట్రైట్గా తయారైనట్టు కనిపిస్తుంది. అంటే ఒక సహజమైన స్ట్రైట్నర్ లాగా మీరు వాడారు దీన్ని. అయితే ఈ పద్ధతిని ఒకవేళ మీకు కర్లీ హెయిర్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఉపయోగపడదు. అంటే కర్లీ హెయిర్ తోటి మ్యాక్సిమం దీన్ని వాడితే, ఈ హెయిర్ స్ప్రేని వాడితే అప్పుడు మీకు అందమైనటువంటి మెరిసే జుట్టు వస్తుంది, కానీ జుట్టు స్ట్రైట్ అవ్వదు. అంటే కర్లీ హెయిర్ కాని వాళ్ళకి జుట్టు కొంతమందికి అలాగ రింగులు పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం ఈ స్ట్రైట్నర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ఈ హెయిర్ స్ప్రేలో మీరు కావాలనుకుంటే ఇతర పదార్థాలు ఏవి కలపకుండా కూడా కేవలం చిక్కటి పాలను కూడా వాడచ్చు. అప్పుడు కూడా దాదాపు ఇదే ఫలితం మీరు పొందవచ్చు. అలాగే మరొక విషయం, పాలు వాడారు కదా చిక్కటి పాలు, దీనికి బదులుగా మీరు కొబ్బరి పాలు కూడా వాడచ్చు. కొబ్బరి పాలు వాడితే కూడా ఇదే ఫలితం ఉంటుంది. ఇలాంటి ఈ మిల్క్ హెయిర్ స్ట్రైట్నర్ దీనికి ఎలాంటి లాభాలు ఉన్నాయి అంటే, పాలల్లో వే అలాగే కెసిన్ ఇలాంటి ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి మీ జుట్టుకి కావాల్సినటువంటి పోషణ వీటి ద్వారా అందుతుంది. అందటం వల్ల కేవలం హెయిర్ స్ట్రైట్నింగే కాదు, జుట్టు రాలటాన్ని కూడా మీరు దీంతో నివారించుకోవచ్చు. అలాగే కేశాలు పెరగటానికి కూడా ఇది సహాయపడతాయి, ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. దీంతో దృఢమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి కేశాలను మీరు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని మీరు వాడటం వల్ల ఈ వెంట్రుకలు ఒక చక్కటి మెరుపును సంతరించుకుంటాయి, అంటే మంచి గ్లోతో కనిపిస్తాయి. ఇన్ని లాభాలు దీనికి ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పాలను మీరు ఉపయోగిస్తున్నారు, ఉపయోగిస్తున్నారు కాబట్టి వెంట్రుకలు అందంగా మెరుస్తూ స్ట్రైట్గా కనిపిస్తాయి. అయితే పాలను ఉపయోగించారు కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటంటే పాలతో కొంతమందికి ఎలర్జీలు వస్తాయి. ఒకవేళ మీకు ఇలాగా ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇలాంటి ఎలర్జీలు ఒకవేళ వస్తూ ఉంటే, అప్పుడు మీరు ఈ పాలతో తయారు చేసుకున్నటువంటి హెయిర్ స్ట్రైట్నర్ని వాడకపోవడం మంచిది, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరొక విషయం, ఈ జుట్టును దూకునేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా దూకోండి, తొందరపడకండి. తొందరపడ్డారనుకోండి, గబగబా దూకున్నారనుకోండి, జుట్టు చిక్కులు పడేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే జుట్టు తడిగా ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి ఆ తడికి తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగే సహజ సిద్ధమైనటువంటి పదార్థాలతో జుట్టుని స్ట్రైట్గా అందంగా ఉన్న మార్చుకోవాలనుకున్నప్పుడు కొంచెం నిదానం ప్రదర్శించాలి. దీంతో
మీ జుట్టు స్ట్రైట్గా ప్యారల్లో ఎట్లయితే స్ట్రైట్నర్లు వాడితే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా తీసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.